ఈరోజు మనం మన ఉపాచకానికి సంబంధించిన రామాయణంలోని అరణ్యకాండను గురించి చెప్పుకుందాం. గత తరగతిలో మనం అరణ్యకాండలో కొంత భాగం చెప్పుకున్నాం కదా, ఆ వీడియో కానీ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఒకసారి మనం గత తరగతిలో చెప్పుకున్న అంశం చూసుకున్నట్టయితే, రావణుడు అకంపునుడి ద్వారా సీతారామ లక్ష్మణుల గురించి తెలుసుకుంటాడు. సీతాపహరణ విషయం తెలిపాడు మారీచుడికి. ఈ పనిలో తనకు సహాయపడమన్నాడు రావణుడు. అలాగే రాముణ్ణి జయించడం సాధ్యం కాదని, కావున రాముడికి ఎంతో ఇష్టమైన తన భార్య అయినటువంటి సీతను అపహరిస్తే రాముడు ఆ బాధకు విలవిలపోయి తన ప్రాణాలను పోగొట్టుకుంటాడని ఆ విషయాన్ని అకంపునుడు రావణుడికి తెలియజేస్తాడు. అకంపునుడు ఆ విధంగా రావణుడికి చెప్పగానే మరునాడు ఉదయమే రథం మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు రావణుడు. ఆ మాటలు విన్న మారీచుడు రావణుడిపై మండిపడ్డాడు. నీకు అసలు ఎవడు చెప్పాడు సీతాపహరణం చెయ్యమని? బహుశా నిన్ను సంహరించడం కోసమని. నీ శత్రువు ఎవడో నీకు సలహాలు చెప్పేవాడిగా మాటవేసి ఉన్నాడు. వాడు నిన్నే కాదు, సమస్త దానవ కులాన్ని నాశనం చెయ్యాలని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వాడు నీకు రాముడితో వైరం పెట్టాడు. రాముడితో వైరం పెట్టుకున్నవాడు ఎవడూ జీవించడు. రాముడి శక్తి సామర్థ్యాలు ఏమిటో నాకు తెలుసు. నా మాట విని సీతాపహరణం చెయ్యకు అని అకంపనుడు రావణుడితో పలికాడు. పైగా ఇతరులకు హాని చేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవ్వించడం కొరివితో తలగోక్కోవడమే. శాంతించి ఈ ఆలోచన విరమించి సుఖించమని సదుపదేశం చేశాడు. మాటలు విన్న రావణుడి ఆవేశం తిరుగుముఖం పట్టింది. రావణుడు లంకకు తిరుగుముఖం పట్టాడు. కర దూషణ త్రిశులు 14,000 మంది రాక్షస వీరులు రాముడి ధాటికి నిలువలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ. లంకకు పరుగు తీసింది. ఇంద్రుడి చుట్టూ దేవతలు సభలో కూర్చున్నట్టు ఆ రావణుడి చుట్టూ మంత్రులు కూర్చుని ఉన్నారు. ఆ రావణుడు దేవతల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, కిం పురుషుల చేత సంహరింపబడడు. ఆ సభలో నోరు తెరుచుకుని ఉన్న రావణాసురుడిని చూస్తే నోరు తెరిచి మీదకు వస్తున్న యమధర్మరాజు జ్ఞాపకం వస్తాడు. ఎందుకంటే రావణుడు బ్రహ్మదేవుడి కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అన్ని సంవత్సరాలు తపస్సు చేసినా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వకపోయేసరికి తన 10 తలకాయలు నరికి అగ్నిలో వేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రసన్నమై ఏమి కావాలి అని అడుగుగా, నేను పాముల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, కిం పురుషుల చేత, ఎవ్వరి చేత నాకు మరణం కలగకూడదు అని అడిగాడు. కానీ రావణుడు మనుషుల చేత మరణించకూడదని అడగలేదు. అలా వరం పొందినటువంటి రావణుడు దుష్ట ప్రవర్తనతోనే ఉండేవాడు. ఒకసారి రావణుడు కైలాస పర్వతాన్ని లేపాలని చూస్తే పరమశివుడు తన బొటని వేలితో ఆ పర్వతాన్ని కిందకి తొక్కాడు. అప్పుడు రావణుడి రెండు చేతులు ఆ పర్వతం కిందనే ఉండడం చేత రావణుడు గట్టిగా అరిచాడు. ముల్లోకాలని భయకంపితులను చేసే విధంగా అరిచాడు. కనుక రవం చేశాడు. రవం అంటే గొంతు అనర్థం. అలా రవం చేశాడు కాబట్టి ఆయనని రావణ అని పిలిచారు. ఆ విధంగా సభలో కొలువు తీరినటువంటి రావణుడిని చూసి శూర్పణఖ ఆవేశం కట్టలు తెంచుకుంది. రావణుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది. శ్రీరాముడి వల్ల లంకకు ముప్పు వాటిల్లగలదని హెచ్చరించింది శూర్పణఖ. నాకు ఆ సీతను చూడగాని ఈమె మా అన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకని నేను సీతను తేవడానికి ప్రయత్నిస్తే ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడు అన్నయ్య. నువ్వు కానీ సీతను చూస్తే మన్మథ బాణాలకి వసుడైపోతావు. నిజంగా నీకు సీతని భార్య చేసుకోవాలని ఉంటే ఇంకా ఆలోచించకుండా వెంటనే బయలుదేరు. నువ్వు సీతను నీదిగా అనుభవించు, అడ్డొచ్చిన రాముడిని సంహరించు అనింది శూర్పణఖ. ఆ విధంగా రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది. శూర్పణఖ మాటలు విన్న రావణుడు తన చుట్టూ కూర్చున్న మంత్రుల వంక చూసి ఇక మీరు బయలుదేరండి అన్నాడు. రావణుడు మళ్ళీ మారీచుని వద్దకు వెళ్ళాడు. అలా వెళ్ళి మారీచుడితో రాముడితో యుద్ధం చేసి
సీతను తీసుకురావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకని ఏ యుద్ధము చేయకుండా పని జరిగిపోయే ఉపాయం ఒకటి నేను ఆలోచించాను. ఇప్పుడు అది నీకు చెప్తాను విను. నీకు సమస్త మాయలు తెలుసు కనుక నువ్వు బంగారు లేడిగా మారిపో. నీ ఒంటి మీద వెండి చుక్కలు ఉండాలి. ఇంతకుముందు ఎవ్వరూ చూడని కొమ్ములు ఉండాలి. నువ్వు సీత కంట పడేటట్టుగా ఆశ్రమంలో పరిగెత్తు, అటూ ఇటూ ఆడు. అప్పుడు సీత నిన్ను చూసి ఆ మృగం కావాలి అని అడుగుతుంది. సీత కోరిక తీర్చడం కోసం రాముడు నీ వెనకాల వస్తాడు. అప్పుడు నువ్వు అదృశ్యమవుతూ కనబడుతూ రాముడిని చాలా దూరం తీసుకుపో. అలా కొంత దూరం వెళ్ళాక హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరువు. రాముడికి కష్టం వచ్చిందనుకొని సీత లక్ష్మణుడిని పంపిస్తుంది. అప్పుడు నేను వెళ్ళి సీతని రాహువు చంద్రుని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తాను. అందుకని నువ్వు బంగారు జింకగా మారిపో అని రావణుడు మారీచుడితో పలికాడు. ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి పరిపరి విధాలా నచ్చజూపాడు మారీచుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు మారీచుడు. మారీచుడి మాటలను పెడచెవిన పెట్టాడు రావణుడు. మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు. అప్పుడు రావణుడు మారీచుడితో, నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు. అనగా ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది మారీచుని పరిస్థితి. అందుకోసం చివరికొక నిశ్చయానికి వచ్చాడు. రావణుని చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడమే నయం. నా జన్మ తరిస్తుందని తేల్చి చెప్పాడు. అప్పుడు మారీచుడు, నేను బంగారు లేడిగా మారిన తరువాత సీతమ్మ కంటే ముందు నన్ను రాముడు చూస్తే నా పని అయిపోయినట్టే. రాముడిని చూసి నేను ఒక్కడినే చనిపోతాను. ఆ తరువాత సీతమ్మని తెచ్చి నువ్వు సకల బంధు పరివారంతో చనిపోతావు. ఎప్పుడైతే ఈ పని చేస్తాను అన్నాను అప్పుడే నా ప్రాణాలు పోయాయి. ఇప్పుడు నీ ముందు ఉన్నది మారీచుడు అనే బొమ్మ. ఆ బొమ్మని నీకు నచ్చినట్టు వాడుకో. నీకు ఎంత చెప్పినా నువ్వు వినడం లేదు కనుక నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను అని మారీచుడు రావణుడితో పలికాడు. రావణుడు మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దగ్గరికి రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది. దాని మీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు ఉన్నాయి. ఇంద్రనీలము ప్రకాశించినట్లు దాని కొమ్ములు ప్రకాశిస్తున్నాయి. అదే సమయంలో సీతమ్మ పువ్వులు కొయ్యడానికని అటుగా వెళ్ళింది. ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది. రామా లక్ష్మణ, మీరు మీ ఆయుధములను ధరించి గబగబా రండి అనింది సీత. వారు వచ్చి ఆ మృగాన్ని చూశారు. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య ఇది మృగం కాదు, ఇది మారీచుడు. ఈ సృష్టిలో ఎక్కడా ఇటువంటి జింక లేదు. ఈ మారీచుడు ఇలా కామరూపాన్ని పొంది వేటకు వచ్చిన ఎందరో రాజులను ఆకర్షించి భుజించాడు. నా మాట నమ్ము, ఇది ఖచ్చితంగా మారీచుడి మాయ అని పలికాడు. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని ఇంక మాట్లాడవద్దు అన్నట్టు వారించి రాముడితో తనకు అదెంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది. తెస్తే ఆశ్రమంలో క్రీడామృగంగా ఉంటుందని, అయోధ్య చేరాక అంతఃపురానికే అలంకారమవుతుందని ఆశించింది సీత. అప్పుడు రాముడు లక్ష్మణుడి వంక చూసి, లక్ష్మణ నీ వదిన ఈ పదమూడు సంవత్సరాల అరణ్యవాసంలో ఏమీ అడగలేదు. మొట్టమొదటిసారి ఈ జింకను అడిగింది. ఈ మృగం పట్ల ఎంత వ్యామోహాన్ని పెంచుకుందో మీ వదిన మాటలలో స్పష్టంగా అర్థమవుతుంది అని రాముడు పలికాడు. ఈ మృగాన్ని అడుగుతుంటే తీసుకురాను అని నేను ఎలా అనగలను? అందుకని నేను ఈ మృగాన్ని పట్టుకొని తీసుకువస్తాను. ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఆ మృగం మారీచుడే అయితే నేను వాడిని సంహరిస్తాను. లక్ష్మణ చాలా జాగ్రత్త సుమా. ప్రతి క్షణము నువ్వు శంకిస్తూనే ఉండాలి. నువ్వు మరియు జటాయువు సీతని జాగ్రత్తగా కాపాడండి అని చెప్పి రాముడు ఆ మృగాన్ని పట్టుకోవడానికని దాని వెనకాల వెళ్ళాడు. మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు శ్రీరాముడు. అందినట్టే అంది, అందకుండా పరుగు తీస్తున్నదా మృగం. ఇక లాభం లేదనుకొని బాణాన్ని సంధించాడు.
ప్రయోగించాడు శ్రీరాముడు. అలా రాముడు ప్రయోగించిన ఆ బ్రహ్మాస్త్రం నిప్పులు కొక్కుతూ మారీచుడి మీద పడింది. అప్పుడు ఆ మారీచుడు రాముడి స్వరంతో గట్టిగా హా సీత, హా లక్ష్మణ అని అరిచాడు. ఆనకట్ట పగిలి అందులో నుంచి నీరు బయటకు వస్తే ఎలా ఉంటుందో అలా మారీచుడి శరీరం నుండి నెత్తురు బయటికి ప్రవహిస్తుండగా ఆ మారీచుడు భూమి మీద తన నిజస్వరూపంతో పడిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన రాముడికి వెంటనే సీతమ్మ గుర్తుకు వచ్చింది, లక్ష్మణుడి మాట గుర్తుకు వచ్చింది. మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని పిలిచి, చూడవయ్యా, మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నారు, శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని తలచింది, నాకు చాలా బెంగగా ఉంది, నువ్వు వెంటనే బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళు అని సీత లక్ష్మణుడితో పలికింది. సీత మాటలు విన్న లక్ష్మణుడు చలించలేదు, ఇది రాముని స్వరం కాదన్నాడు, మారీచుడి మాయాజాలమన్నాడు, అన్నయ్యకి ఏ ప్రమాదమూ రాదు అని పలికాడు. అమ్మా, నీ రక్షణ భారం శ్రీరాముడు నాకప్పగించాడు, నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేనని స్పష్టం చేశాడు లక్ష్మణుడు. సీత ఆవేశం రెండింతలైంది. అలా ఆవేశంతో సీతమ్మ, ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎందుకు వచ్చావో, నువ్వు మీ అన్నకి తమ్ముడివి కావు, నువ్వు మీ అన్న పాలిట పరమశత్రువువి, అందుకే మీ అన్న ప్రమాదంలో ఉంటే నువ్వు ఇంత సంతోషంగా కూర్చోగలుగుతున్నావు, నువ్వు ఇంతకాలం రాముడి వెనకాల ఉండడానికి కారణం నీలో ఉన్న దుష్టాలోచన, అలా ఆ దుష్టాలోచనతోనే ఇలా ప్రవర్తిస్తున్నావని నిష్ఠూరోక్తులాడింది సీతమ్మ. అప్పుడు లక్ష్మణుడు తన రెండు చేతులతో సీతమ్మకి అంజలి ఘటించి, దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, ఈ బ్రహ్మాండంలో ఉన్న వీరులంతా ఒక పక్క, మా అన్నయ్య ఒక పక్క ఉన్నా ఆయనని ఎవరూ నిగ్రహించలేరు, అన్నయ్య పరాక్రమమేమిటో నాకు తెలుసు, వదిన, ఎవరో అరిస్తే నువ్వు బెంగ పెట్టుకుని మాట్లాడుతున్నావు, అరిచినది మాయా మారీచుడు, అన్నయ్య అరవలేదు, నా మాట నమ్ము అని పలికి బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు. అమ్మా, నీకు భద్రముగుగాక, వనదేవతలు నిన్ను రక్షింతురుగాక, నాకు అపశకునాలు తోస్తున్నాయి, మళ్ళీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం కలుగుతుందో లేదో అని వాపోయాడు లక్ష్మణుడు. సీత మౌనంగా ఉన్నది. అక్కడి నుంచి వెళ్ళడానికి ఏమాత్రం మనసు అంగీకరించకున్నా సీతకు నమస్కరించి శ్రీరాముడు వెళ్ళిన దిశగా నడిచాడు లక్ష్మణుడు. అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు లక్ష్మణుడు కంటికి కనబడనంత దూరానికి వెళ్ళాక ఆ రథం నుండి కిందకి దిగి తన రూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలను ధరించి ఒక పిలక పెట్టుకొని యజ్ఞోపవీతం వేసుకొని ఎడమ భుజానికి కమండలాన్ని ధరించి రాశిభూతమైన తేజస్సుతో పరివ్రాజక అంటే సాధువు వేషాన్ని ధరించి ఆశ్రమం వైపు వెళ్ళాడు. యతి అంటే సన్యాసి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి అతిథి మర్యాదలు చేసింది సీత. మధ్య మధ్యలో రామలక్ష్మణుల కోసం వాకిలి వైపు చూస్తున్న సీతకు నిరాశే మిగులుతున్నది. రావణుడు సీతను గురించిన వివరాలు అడిగాడు. అప్పుడు ఆ సీతమ్మ, నా పేరు సీత, నేను జనక మహారాజు కూతురిని, రాముడి ఇల్లాలిని, నేను ఇక్వాక్సు వంశంలో పుట్టిన, రాముడిని పెళ్లి చేసుకున్న తరువాత మనుషులు అనుభవించే భాగములన్నిటినీ అనుభవించాను. సీతమ్మ తనని తాను జగన్మాతగా రావణుడికి పరోక్షంగా చెప్పింది. కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి రాముడు అరణ్యాలకు వచ్చాడు. ఆయన తమ్ముడైన లక్ష్మణుడు సర్వకాలములందు మాకు సేవ చేస్తుంటాడు అని సీతమ్మ రావణుడితో తెలిపింది. అలాగే సన్యాసి వివరాలను కోరింది సీత. అప్పుడు రావణుడు, సీత, నా పేరు రావణాసురుడు, నన్ను చూస్తే దేవతలు, గంధర్వులు అందరూ భయపడిపోతారు, నువ్వు నాతో వస్తే నిన్ను పట్టమహిషిని చేస్తాను, నువ్వు నా భార్యవి అయితే 5000 మంది దాసీలు నీకు సేవ చేస్తారు, సమస్త లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను అని రావణుడు సీతతో పలికాడు. రావణుడి నీచమైన మాటలు విన్న సీతమ్మ మండిపడింది. నీకు
తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావురా. మహాసముద్రాన్ని పర్వతాన్ని కదపడం ఎలా చేతకాదో అలా మహానుభావుడు సర్వలక్షణ సంపన్నుడు ధర్మాత్ముడు పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినవాడు జితేంద్రియుడు సింహం లాంటి బాహువులు కలిగినవాడు మదించిన ఏనుగులా నడవగలిగినవాడు అయినా నా భర్త శ్రీరామచంద్రుని అనుసరించి ప్రవర్తిస్తానే తప్ప నీ వంటి దిక్కుమాలినవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కాదు అని హెచ్చరించింది రావణుడితో సీతమ్మ. ఆ మాటలు విన్న రావణుడి కన్నులు నిప్పులు చిరుగుతున్నాయి. అప్పుడు ఆ రావణుడు తన శరీరాన్ని పర్వతమంత పెంచి తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. 10 తలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు రావణుడు. అప్పుడు రావణుడు, నాతో సమానమైన వాడు ఎక్కడుంటాడు, నిన్ను ఇప్పుడు ఎలా తీసుకువెళ్ళిపోతానో చూడు అని తన ఎడమ చేతితో సీతమ్మ తల్లి జుట్టు గట్టిగా పట్టుకొని కుడిచేతితో ఆమెను పట్టుకొని ఆశ్రమం బయటకు వచ్చాడు. అప్పటి వరకు ఎవరికీ కనబడకుండా అదృశ్యంగా ఉన్న ఆ బంగారు రథం ఒక్కసారి ప్రత్యక్షమై భూమి మీదకు దిగింది. బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తున్నాడు రావణుడు. సీత రామా రామా అంటూ ఆర్తనాదాలను చేస్తున్నది. ఆమె వేదన అరణ్య రోదనమైంది. అలా రావణుడు సీతమ్మను తీసుకు వెళ్ళిపోతుంటే అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి. చూసేసరికల్లా సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటపడ్డాడు. అప్పుడా జటాయువు, దుష్టుడైన ఓ రావణ, నువ్వు చేయకూడని పని చేస్తున్నావు. ధర్మం ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వచ్చి తాపసలా జీవిస్తున్న రాముడి ఇల్లాలని అపహరిస్తున్నావు. దీనిచేత నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో అని జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు. నా ప్రాణములు ఉన్నంత వరకు నువ్వు సీతమ్మని తీసుకువెళ్లకుండా నిగ్రహిస్తాను. నా పౌరుష పరాక్రమములు అంటే ఏంటో చూద్దువు అని పెద్ద పెద్ద రెక్కలను ఊపుతూ రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు జటాయువు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్లను నరికివేశాడు. నేలపై కూలాడు జటాయువు. రక్తంతో తడిసి ముద్దైన అతన్ని చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది. మిగిలినటువంటి పాఠ్యాంశాన్ని తరువాతి తరగతిలో మనం చెప్పుకుందాం. ధన్యవాదములు.